ఇక్కడ ధాన్యం సేకరణ ఏదైతే ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ధాన్యం సేకరణకు భరోసా ఆర్టీకేల ద్వారానే సేకరణ, మిల్లర్ల ప్రమేయం వద్దంటూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు. ధాన్యం సేకరించాక ఏ మిల్లుకి పంపాలన్నది అధికారులు నిర్ణయించాలి. రైతులకు నష్టం కలగకూడదు, రైతులకు మార్గనిర్దేశం చేసేలా గ్రామస్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఉండాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు అన్నిటా రైతులకు అండగా కమిటీలు ఉండాలి. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు భాగస్వామ్యం కల్పించాలి. కమిటీ బాధ్యతల పనితీరు మీద నిరంతరం సమీక్ష ఉండాలి. రాష్ట్ర స్థాయిలో ఇదంతా పౌర సరఫరాల మంత్రి పర్యవేక్షణ ఉంటుంది. రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడ ఏ లోపం ఉండదు. ధాన్యం సేకరణ డోర్ డెలివరీ మీద ఉన్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరణ పక్కాగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలనేది ఇక్కడ వాళ్లే నిర్ణయించాలని. ఇది కనుక నిజంగా జరిగితే, అంటే ఇక్కడ సేకరించడం ఒక ఎత్తు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు. ఇప్పుడు రైస్ మిల్లర్లకి ఇచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, గవర్నమెంట్ వచ్చేటప్పటికి లేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సేకరించిన వెంటనే డబ్బులు చెల్లించగలిగితే కనుక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అలా చేయలేకపోతే కనుక మరోసారి రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అవుతుంది. అది